హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక యాప్ గురించి చెప్తున్నానండి. ఇది వచ్చేసి సెల్ ఎట్ కాస్ట్. దీన్ని ఎలా అప్లోడ్ చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్తే మీకు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, మీకు సెల్ ఎట్ కాస్ట్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కనుక నాకు ఇదైంది. దీని లోగో వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకా మీకు ఈ యాప్ పర్చేస్లోకి రాలేదు. జస్ట్ ఇదే విండో షాపింగ్ మాత్రమే. మీకు కావాల్సినవి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను లాగిన్ ఎలా అవ్వాలి అనేటటువంటిది మీకు చూపిస్తున్నాను. సైన్అప్ ఫర్ ఫస్ట్ టైం అయితే మీరు సైన్అప్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఆల్రెడీ సైన్ ఇన్ అయిన వాళ్ళు అయితే అక్కడ పైన మీరు కాంటాక్ట్ నెంబర్ అవి ఇస్తే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చిన మెయిన్ కేటగిరీస్ ఏంటంటే ఉమెన్ క్లాతింగ్, ఉమెన్ బ్యాగ్స్, జ్యువెలరీ, హోమ్, మెన్స్ క్లోతింగ్, సో చాలా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు వెరిఫై చేయండి. ఇది దీంట్లో ఉన్నావు మీరు ఒక్కొక్కటి తక్కువ కాస్ట్ అని అనుకోకుండా మీకు అవసరం ఉన్నావు మాత్రమే కార్ట్లోకి యాడ్ చేసుకోండి. చూడండి ఫస్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రోడక్ట్ని మీరు వెరిఫై చేసుకోండి. ఇది నా స్పెషల్ సజెషన్ మీకు. ఫస్ట్ వెరిఫై, లాగిన్ అవ్వండి, యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ని మీరు రిఫర్ చేయండి. మీ క్లోతింగ్ ఆర్ ఎనీథింగ్, బ్యాగ్స్, జ్యువెలరీ, హోమ్కి సంబంధించినవి, గ్యాడ్జెట్స్, ఎవ్రీథింగ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి నేను రిఫర్ చేసి నేను చూస్తున్నప్పుడు మీకు వీడియో తీస్తూ నేను పెట్టాను. సో అందుకని మీకు ఇందులో ఇలా వస్తున్నాయి. ఇది ఇంతవరకు పర్చేస్ అవ్వలేదు. February 26th వీళ్ళు స్టార్ట్ చేస్తారు. సో 26th February నుంచి మీకు సేల్స్ అనేవి జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు యాప్ మనం డౌన్లోడ్ చేసిన వెంటనే పైన మెన్షన్ చేస్తారు February 26th నుంచి అని. దీనికి డెలివరీ ఛార్జెస్ ఉంటాయండి. ఖచ్చితంగా మనం ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్లో కొంటే డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. డెలివరీ ఛార్జెస్ ఉండకుండా ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు. సో మనం జస్ట్ కంపేర్ చేసుకోండి, మీకు ఎంతవరకు ఏంటి అనేటటువంటివి తెలుసుకోండి అని అనడానికి మాత్రమే నేను ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా చాలా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే యాప్ రాలేదు, మనం ఏమి కొనలేదు, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది తెలియదు, కనుక జస్ట్ రిఫర్ ఒక్కసారి వెరిఫై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలోకి వెళ్ళి ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మనకి తెలియని ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఉంటే ఒక్కసారి అవన్నీ మీరు చూసుకోండి. నేను మెన్స్ క్లాతింగ్లో ఉన్నానండి. ఇదంతా మెన్స్ క్లాతింగ్లో ఉంది. షర్ట్స్ లేవు మెన్స్ క్లాతింగ్లో అయితే. షర్ట్స్ లేవు, ఫార్మల్ షర్ట్స్ కానీ షర్ట్స్ లేవు. బేబీకి ప్రోడక్ట్స్లో కూడా చాలా వరకు ఉన్నాయి. డైపర్స్ లేవు దాంట్లో కూడాను. సో మీరు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో ఏంటి ఉన్నాయి, ఏంటి లేవు, ఏంటి ఈ ప్రోడక్ట్ గురించి అనేటటువంటి ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఎవ్రీ పర్సన్ డౌట్ వస్తుంది దీంట్లో, మెనీ డౌట్స్ ఉంటాయి. బట్ అది మనం ఆల్రెడీ దాన్ని మనం చేస్తూ ఉంటే మీకు ఆ ప్రోడక్ట్ సేల్స్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు పర్సనల్గా కొని మీరు తెచ్చుకున్నాక మీరు అర్థమవుతుంది. ఎవరో చెప్తే కంటే కూడా మీరు పర్సనల్గా ఫీల్ అవుతే బాగుంటుంది అన్న ఉద్దేశం. సో అన్నీ మీరు ఒక్కొక్కటి ఇలా రివ్యూ చేసుకోండి. ఇది మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ. వాచెస్ కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, బ్రీఫ్ కేసెస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. బట్ లగేజ్ బ్యాగ్స్ లేవు ఇందులో. ఇది స్టేషనరీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది బేబీవి. సో చెప్తున్నాను కదా, ప్రతి ప్రోడక్ట్ని మీరు రివ్యూ చేయండి. మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి రివ్యూ మాత్రమే చేయండి. అంటే లేన్ అన్లెస్ యాప్ ఓపెన్ అయ్యి సేల్స్ అయిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలనుకుంటున్నారో, ఐదో 1 or 2 or something మీరు ఎంత సేల్స్కి ఇవ్వాలనుకుంటున్నారో అది మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఖచ్చితంగా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, ఎందుకంటే మన పిన్ కోడ్, మన ఏరియా అన్నీ వేరీ అయినప్పుడు మనకు ఛార్జెస్ పడతాయండి. ఇది డిఫరెంట్ కేటగిరీస్లో ఫైనల్ వాచెస్. అండ్ న్యూ అప్డేట్స్ అని కూడా ఫస్ట్ స్టార్టింగ్ పేజ్లోనే వాళ్ళు ఏమైనా న్యూ ప్రోడక్ట్స్ పెడితే ఫస్ట్లోనే ఉంటుంది. అది ఇంకా మీకు కేటగిరీలోకి యాడ్ అవ్వనివి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూసారా, 2019 26th February అని క్లియర్గా మెన్షన్ చేశాడు వాడు. ఇదిగోండి, ఇవి అన్నీ న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్స్. ఇవి కేటగిరీస్లో అంతగా నాకు ఇక్కడ కనిపించలేదు.
ఈవెన్ మనం వేరే అదర్ యాప్స్లో కూడా తక్కువ ఉన్నాయని చూస్తాం, బట్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా వాటికి అక్కడ పెడతాడు, అది ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఉండవని మాత్రం మీరు ఎటువంటి అపోహ పెట్టుకోకూడదు. ఇవే ఫైనల్ ప్రైస్ అని మీరు ఖచ్చితంగా అనుకోకండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు యాప్ తాలూకా లింక్స్ అన్నీ.